మీరు వీగనిజంకి అంటే వీగన్స్ అంటే ఈ లైవ్కి వచ్చినప్పుడు మీరేం చెప్తారంటే మనుషులు మాట్లాడతారు కాబట్టి మనకి మనం మనుషుల్ని తినము కాకపోతే ఎనిమల్స్ మాట్లాడలేవు కాబట్టి అవి వాళ్ళ వాటి బాధని కమ్యూనికేట్ చేసుకోలేము కాబట్టి వాటిని తినచ్చు అని అట్లా చెప్తారు కదా నో నో నేను అనలేదు అది మేబీ అదర్ వెజిటే నాన్ వెజిటేరియన్స్ అని ఉంటారు ఎందుకంటే అన్ని అన్ ఎవ్రీ యానిమల్ ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ కిల్డ్ ఆర్ అట్లీస్ట్ ఇఫ్ హార్మ్ ఇస్ బీయింగ్ డన్ అది ఏదో విధంగా రియాక్ట్ అవుతుంది ఆ రియాక్షన్ రకరకాలుగా పర్సీవ్ చేస్తాం ఏదైనా జంతువుని మాంసం తినడానికి చంపడానికి చేస్తే అది తప్పించుకోవడానికి ట్రై చేస్తే మనం దాన్ని బలం మనం బలవంతులం కాబట్టి దాన్ని కోసి చంపేస్తాం పాలు కోసం ఆవుల్ని గేదెలని ఎప్పుడైతే చేస్తాం అవి కూడా వాటి ఇష్టమయ్యి పాలు ఇవ్వట్లేదు మనకి రైట్ అవి ఇవ్వట్లేదు అది ప్రెగ్నెంట్ అయ్యి దా అది బిడ్డ పుట్టిన తర్వాత దాని బిడ్డ కోసం ఇచ్చే పాల్ని మనం సెలెక్టివ్గా బ్రీడ్ చేసి ఎక్కువ దాని బిడ్డ కంటే అవసరానికంటే చాలా ఎక్కువ పాలు ఇచ్చేటట్టుగా మనం సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి దాని బిడ్డకు వచ్చే పాలల్లోంచి దొంగిలించి మనం వాడుకుంటున్నాం రైట్ సో అది అది ఇస్తుందా ఈవెన్ దట్ దట్ ఈస్ ఆల్సో ఓకే ఇప్పుడు అంటే అవి వాటి రియాక్షన్ కాన్షియస్గా చేస్తున్నట్ట లేకపోతే ఎవల్యూ అంటే ఎవల్యూషన్ ద్వారా కానీ ఎవల్యూషన్ వల్ల చేసినట్ట అని డౌట్ ఎందుకంటే స్క్విరిల్స్ ఉంటాయి ఇట్ ఈస్ ఎవల్యూషనరీ అండి ఇట్ ఈస్ ఎవల్యూషనరీ అండి ఎందుకంటే అవాయిడెన్స్ ఆఫ్ డేంజర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ డేంజర్ని అవాయిడ్ చేయకుండా ఏవైతే జంతువులు ప్రాణులు ఉంటాయో అవి త్వరలోనే అంతరించిపోతాయి ఎందుకంటే అది డేంజర్ నుంచి తప్పించుకునే వ్యవస్థ వాటికి లేకపోతే అంతరించిపోతాయి అయితే ద్వారా ద్వారా వచ్చిన దానికి కాన్షియస్ డిఫరెన్స్ ఏంటి లైన్ బ్లర్ అవుతుంది కదా ఇలాంటి విషయాల్లో చాలా బ్లర్ అయిపోతుంది కాన్షియస్ గా చేయటం ఏంటి అంటే ఇప్పుడు హ్యూమన్స్ మాత్రమే డేంజర్ ఉందని తెలిసినా ఆ ఏరియాకి వెళ్ళడానికి సిద్ధపడతారండి అండి దిస్ ఇస్ కాల్డ్ కాన్షియస్ చాయిస్ ఇప్పుడు హారర్ సినిమా అది హారర్ సినిమా అది మిమ్మల్ని భయపెడుతుంది మీకు గుండె దడ తీసుకొస్తుంది అని తెలిసి కూడా డబ్బులు ఇచ్చి మరి మన వెళ్ళి కూర్చుంటాం చూసారా దాట్ ఈస్ కాల్డ్ కాన్షియస్ చాయిస్ ఇప్పుడు పెనం మీద చేయబెట్టగా టక్కుని వెనక్కి చేయి లాగేస్తారు చూసారా దట్ ఈస్ దట్ ఈస్ బిల్ట్ ఇన్ బై ఎవల్యూషన్ రైట్ కానీ కొంతమంది వాళ్ళ వాళ్ళుగా సొంతంగా వెళ్ళేసేసి ఏంటి వాళ్ళ దేవుడి మీద ఉన్న ప్రేమతోటో లేకపోతే వాళ్ళ లవ్ మీద ఉన్న ప్రేయస మీద ఉన్న ప్రేయసికి చూపించుకోవాలనో పెనాల మీద చేతులు పెట్టడం చేతుల మీద దాన్ని ఏమంటారు మన కర్పూరం వెలిగించుకోవటం ఇట్లాంటివన్నీ సర్కస్లు చేస్తుంటారు సార్ దీస్ ఆర్ కాన్షియస్ చాయిసెస్ ఇప్పుడు కాన్షియస్ చాయిసెస్ ఓన్లీ హ్యూమన్స్ చేయగలరు అంటారా చాలా వరకు తెలిసింది ఏంటంటే హయ్యర్ ప్రైమేట్స్ తప్ప మిగతా జంతువులన్నీ కూడా చిన్న భయం వచ్చినా చిన్న దాన్ని ఏమంటారు డేంజర్ని సెన్స్ చేసినా పారిపోవడానికి సిద్ధపడతాయండి ఆఖరికి పులులు సింహాలు కూడా మనకు ఉద్దేశం మనకు ఎలా అనిపిస్తుంది అంటే వాటికి అసలు ఫియర్లెస్గా ఉంటాయండి ఎందుకు ఫియర్లెస్గా ఉంటాయండి సత్యంత భయం వాటికి ప్రాణం మీదకి వస్తే ప్రతి ఒక్క జంతువు భయపడుతుంది హ్యూమన్స్ ఆర్ ద స్పెషల్ కైండ్ ఆఫ్ ఫూల్స్ దట్ వీ యాక్చువల్లీ సీక్ డేంజర్ పడితే చచ్చిపోతాం అని తెలిసి కూడా క్లై మనం ఏంటి కొండలు ఎక్కుతూ ఉంటాం దెర్ ఆర్ సమ్ యానిమల్స్ హూ డూ దాట్ బట్ దే డోంట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ ఫన్ అండి వాటికి పర్పస్ ఉంటుంది ప్రతి ఒక్క జంతువులు చేసే ప్రతి ఒక్క దానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది దాని సర్వైవల్ కానీ దాని ఫుడ్ ఉండటం కానీ లేదా దాని రిప్రొడక్టివ్ ఎబిలిటీస్ కోసం కానీ లేదా ప్రాణహాని నుంచి తప్పించుకోవడం కానీ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ యానిమల్స్ హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ ప్రమోటింగ్ వన్ ఆఫ్ దీస్ అనమాట ఏది దాని ప్రాణం నుంచి కాపాడుకోవటం లేదా దాన్ని జత కోసం ఎదురు చూడటం వెతకటం జత కోసం ఫైట్ చేయటం ఎందుకంటే రెండు మూడు రెండు మేల్ జంతువులు కొట్టుకుంటున్నాయి అనుకోండి యాక్చువల్లీ దే ఆర్ ఫైటింగ్ ఫర్ మేట్ రైట్ జత కోసం ఫైట్ చేసుకుంటున్నాయి సో దీ దీన్ని మనం కాన్షియస్ అంటామా లేదా దట్స్ వై కాన్షియస్నెస్ ఈజ్ నాట్ డిఫైండ్ క్లియర్లీ అండి ఎవరికి తెలియదు కాన్షియస్నెస్ అంటే ఏంటి తెలియదు బట్ యూ కెన్ క్లాసిఫై ద బిహేవియర్స్ వెరీ ఈజీలీ ప్రపంచంలో ఏ జంతువు కూడా కింద పడిపోతానో అని తెలిసి ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి ఉంచండి మనుషులు చేస్తారు అట్లాంటి పనులు అక్కడ తగలబడిపోతుంది ఆ ఏరియాకి వెళ్తే మన బాడీలీ హామ్ అవుద్ది అని తెలిసి కూడా మన ఫైర్ ఫైటర్స్ డ్రెస్లు వేసుకుని అవి వేసుకుని దే గో టువర్డ్స్ ఇట్ రైట్ దీస్ ఆర్ ఆల్ కాన్షియస్ ఛాయిసెస్ అంటే ఇది మూర్ఖత్వం అనట్లేదు బట్ ఇస్ దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ కాన్షియస్లీ డన్ జంతువులు ఏదైనా చూడండి జంతువులు ఏదైనా వెళ్తాయా అక్కడ తగలబడిపోతుంది ఏదైనా ఫారెస్ట్ ఫైర్ ఉంది అంటే ఆ ఏరియాని ఎలా అవాయిడ్ చేయాలో చూస్తాయి ఎనీ డేంజర్ ఫర్ దాట్ మ్యాటర్ రైట్ ఓకే